సమాధి స్థితి సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండగ చేసుకుని ఆ రాత్రి వెంకటరామన్ని ఇంట్లో ఉంచి అందరూ ఆలయానికి వెళ్ళారు వారు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి వెంకట్రామన్ ఇంటి తలుపులు కిటికీలు అన్ని మూసేసి నిద్రపోయాడు వాళ్ళు అంత అరిచి పిలిచి తలుపులు బాధినాతనికి అతనికి మెలకు రాలేదు చివరికి ఒకరు గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపులు తెరచిన అతనికి మెలకువ రాలేదు వెంకట్రామన్ నిద్రావస్థ చాలా చిత్రమైనది అతనితో ఆటల్లో కానీ దెబ్బలాటల్లో కానీ గెలవలేని వాళ్ళు అతడు నిద్రపోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు లేదా అతని ముఖానికి మసి పూసేవారు ఏం చేసినా అతనికి మెలకువ వచ్చేది కాదు ఆ రకమైన నిద్ర మంచి ఆరోగ్య లక్షణం అది కొంతవరకు సమాధి స్థితిని పోలి ఉంటుంది అని చెప్పేవారు భగవాన్